మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ప్రస్తుత కాలంలో అందరూ కష్టపడేది డబ్బు కోసమే. సమస్యలు ఎదురయ్యేది ధనం లేకపోవటం వలన. ప్రతి ఒక్క సమస్య ధనం ఉంటేనే తీరుతుంది. మానవ జీవితంలో ఇంతటి ప్రాముఖ్యం సంతరించుకున్న డబ్బు మీ దగ్గర ఉండాలంటే మరియు మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ఈ పరిహారాలను పాటించండి. సంపదలకు అధినేత్రి ఆ శ్రీ మహాలక్ష్మి. మరి ఈ మహాలక్ష్మి మీ ఇంట్లో కొలువై ఉండాలంటే ముందుగా మీ ఇంటి సింహద్వారం లోపలి వైపుగా వినాయకుడి ఫోటో లేదా విగ్రహాన్ని ఉంచాలి. ఆ వినాయకుడి తొండం కుడివైపు ఉంటే ఫోటోను తీసుకోవాలి. తొండం కుడివైపు ఉండే ఫోటో పెట్టడం వలన మీకు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. మరియు ఆ వినాయకుడిని ముఖం మీ ఇంట్లోకి చూస్తున్నట్లుగా ఉండేలా పెట్టాలి. ఇలా చేయటం వలన మీరు ఆర్థికంగా బలపడతారు. రెండవదిగా ఒక మంచి రోజు ఒక కొబ్బరికాయను తీసుకుని దానిని ఒక ఎర్రని వస్త్రంలో చుట్టి దానిని మీ పూజా మందిరంలో ఉంచాలి. రోజు దానికి అగరవత్తుల ధూపం వెయ్యాలి. 2-3 నెలల తర్వాత ఆ కొబ్బరికాయలో నీరు ఇంకిపోవటం వలన అది తేలికగా అయిపోతుంది. అలాంటి సమయంలో బుధవారం లేదా ఆదివారం నాడు దానిని ప్రవహించే నీటిలో వదిలేయాలి. ఆ తర్వాత వేరే కొబ్బరికాయను తెచ్చి మూట కట్టి నిత్యం పూజించాలి. ఈ పనిని మీరు మీ ఇంట్లో వ్యాపార స్థలంలో చేయవచ్చు. ఇలా చేయటం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వ్యాపార స్థలంలోనికి ఆకర్షించబడి మీరు ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉంటారు. ఏకాక్షి నారికేలంను మీ ఇంటికి తీసుకువచ్చి ఒక మంచి తిది రోజు మీ పూజా మందిరంలో ఒక రాగి పళ్ళెంలో ఉంచి ప్రతిరోజు పసుపు కుంకుమలతో పూజించాలి. అలాగే దక్షిణావృతి శంఖం కస్తూరికాయను కూడా ఒక మంచి తిది రోజు మీ ఇంటికి తెచ్చి ప్రతిరోజు వాటిని పూజించటం వలన కూడా మీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. మీరు ఇంటిలో పూజ చేసి ముగిసిన తరువాత ఆ దేవునికి ఒక లవంగాన్ని సమర్పించాలి. మధ్యాహ్నం భోజనమైన తరువాత దేవునికి సమర్పించిన ఆ లవంగాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. లవంగం అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం, కావున ఇలా చేయటం వలన మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. కావున మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాలను పాటించటం వలన ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొంది మీరు ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉంటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.